హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. వల్లభనేని వంశీ కోసం అతన్ని వెతకడానికి 3 బృందాలు, పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్ళినాయి. వాడైతే గన్నవరంలో ఎక్కడా కనపడట్లేదు. వాడి కోసం వెతుకులాట మొదలైంది. గత నెల 9వ తారీఖు నుంచి ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళని అరెస్టులు చేయటం మొదలుపెట్టారు. ఇప్పటికి 18 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దాదాపు 80 మంది వరకు దొరకాల్సింది ఉంది. వాళ్ళలో వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం ఖాయం ఎలాగైనా అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోని నాయకులు. మరో పక్కనేమో వంశీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. వంశీ పారిపోయి ఉన్నాడు గన్నవరం నుంచి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. పెద్ద మగోడిని ధైర్యవంతుడిని అన్నట్టు మాట్లాడిన వల్లభనేని వంశీ ఇవాళ ఆడంగిరి వెధవలాగా రాష్ట్రం వదిలిపోయి పారిపోయాడా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అతని మీద వెతుకులాట చేస్తున్న ఒక విషయాన్ని వినిపిస్తాను. ఈ కేసు గురించి దాని మీద మీ విశ్లేషణ ఇవ్వండి. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పేర్కొన్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో 3 ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. వంశీ కూడా అప్పటి నుంచి గన్నవరంలోనే అందుబాటులో లేరని ప్రచారంలో ఉంది. ఏం చెప్తారు సార్? గన్నవరంలో వల్లభనేని వంశీ చెయ్యని అరాచకాలు లేవు. ఇప్పుడు మనకు పోలీసులు వెతుకుతున్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద నన్నెవ్వడు ఏం చేయలేడు, మా ప్రభుత్వం జగనన్న పాలన ఇలాగే ఉంటుంది అని దౌర్జన్యంగా 100 మందిని ఊసిగొల్పి పార్టీని, కార్యాలయాన్ని పడగొట్టేశాడు సార్. ఫర్నిచర్లు, పార్టీలో ఉండే చైర్స్ అన్నీ పగలగొట్టేసి ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ఏం చేస్తారు మీరు, ఏం చేయలేరు అన్నట్టుగా ఆ రోజు మాట్లాడాడు. ఇది ఇప్పుడు పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నగా తీసింది సార్ ఆ కేసుని. ఓపెన్ చేసి ఇప్పుడు 18 మంది దాకా అరెస్ట్ చేసింది. ఇంకా 80 మంది ఉన్నారు సార్ దొరకడానికి. ఎంత సార్ ఎంత వేస్ట్ సార్ ఆయన, ఎంత చెత్త. అసలుకి పార్టీ కార్యాలయం అంటే అందరికీ తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ కానీ కార్యాలయం అంటే ఒక దేవాలయం లాంటిది, ఒక దేవాలయం లాంటిది. నువ్వు ప్రభుత్వం విమర్శించాలి కానీ పార్టీ కార్యాలయంలోకి వచ్చి కార్యాలయం పగలగొట్టడం చేయడం అనేది చాలా అరాచకం సార్. ఓపెన్ అప్గా తన మనుషులు, ఎంపీపీ గారు, ఆయన కింద ఉన్న ఎంపీపీ గారు వీళ్ళంతా ఓపెన్ స్టేట్మెంట్గా ఏం చేస్తారు మీరు, ఏం చేయలేరన్నట్టు. అప్పుడు ప్రభుత్వం, మన వాళ్ళ వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులకు వెళ్ళి చెప్పింది ఇట్లా కేసు సార్ ఇలా జరిగింది అంటే కూడా పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఒత్తాస పలికారు అక్కడ. ఆయనకి చెయ్యందంటూ ఏమీ లేదు. అందరూ పోలీసులు, అధికారులు, వాళ్ళ కార్యకర్తలు మామూలుగా రెచ్చిపోయారు. ఇప్పుడు వల్లభనేని వంశీ వాళ్ళ 100 మంది రౌడీలతో పాటు పోలీసులు కూడా రెడ్ బుక్ లో ఉన్నారు. ఈ 80 మంది దొరికి 71 ముద్దాయిగా మన వల్లభనేని వంశీ ఆయన వెళ్ళిన తర్వాత అధికారులు, పోలీసులు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళక తప్పదు సార్. రేపో మాపో అరెస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. చెయ్యాలి సార్. అసలుకి ఆ కార్యకర్తలు కూడా కొంతమంది గాయాలయ్యాయి సార్. ఆ రోజు పార్టీ ఆఫీస్ ఉన్న వాళ్ళు కొన్ని 100 వాహనాలను కూడా, వాహనాలు తగలబెట్టి టీడీపీ ఆ పార్టీ కార్యాలయంలో ఉన్న కొంత ఫర్నిచర్ ఇవన్నీ అంతా కాల్చేశారు. అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా దెబ్బలు తగిలాయి సార్, దెబ్బలు తగిలాయి. పోలీసులు అక్కడ చూస్తున్నారు. ఏదో వాళ్ళ పని ప్రభుత్వంలో చూడడమే వాళ్ళ పని కదా సార్. పోలీసులు ప్రేక్షక పాత్రనే. ఎక్కడ ఏం జరిగినా కూడా వల్లభనేని ఎన్ని మాట్లాడాడు సార్, రెచ్చగొట్టాడు ప్రజల్ని, రెచ్చగొట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, రెచ్చగొట్టాడు చంద్రబాబు నాయుడిని, రెచ్చగొట్టారు లోకేష్ గారిని, రెచ్చగొట్టారు అనరాని మాటలు అన్నారు. అంటూనే పార్టీ కార్యాలయాన్ని ఒక దేవాలయంలో పూజిస్తున్న గన్నవరంలో కార్యాలయాన్ని, వెహికల్స్ని కాల్చేశారు. కార్యకర్తలు కూడా దెబ్బలు తగిలాయి సార్. ఒక 10-20 మందికి
హాస్పిటల్ కూడా వెళ్ళారు ఆ రోజు. ఈ పోలీసులు అధికారులు వాళ్ళ వైసీపీ శ్రేణులు మొత్తం జైలుకి రేపు మొత్తం ముగించేస్తారు సార్. వల్లభనేని వంశీ గారు 2019లో తెలుగుదేశం టికెట్ మీద గెలిచాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే వాడు. అవును. వాడు తర్వాత అక్రమ వ్యాపారాలు దోపిడీలు చేసుకోవడానికి వైసీపీలోకి వెళ్ళాడు. పిలిచిందే కోడాలి నాని సార్. మనం మనకి ఇక్కడ అంత సంపదను ఉంది, అక్కడ ప్రభుత్వం రాదు, ఆ చంద్రబాబు మనకి ఏం చేశాడని మాయమాటలు చెప్పి అలాగే మనకేం చేశాడని కాదు, చంద్రబాబు నాయుడు అయితే దోచుకోనివ్వడు, దోచుకోనివ్వడు, మనం దోచుకోవచ్చు. తినాలంటే చంద్రబాబు ప్రభుత్వంలో కుదరదు. జగన్ పాలనలో మనం ఎంతైతే తినొచ్చు అని చెప్పి పిలిచాడు. ఆ గన్నవరము, ఈ కోడల నాని కాన్స్టిట్యున్సీ రెండు కలిపి రెండు ఒక్కరుగా అయ్యి చాలా దోచుకున్నారు. దోచుకోవడంతో పాటు చాలా హత్య రాజకీయాలు కూడా చేశారు. టీడీపీ శ్రేణుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టని విధంగా ఆ గన్నవరంలో చాలా ఇబ్బంది పెట్టారు, కొట్టారు, హింసించారు, అక్రమ కేసులు పెట్టారు, భూదందా చేశారు, అన్నీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నది పార్టీ కేసు కార్యాలయం కూల్చివేశారని కదా, ఇంకా భూదందా ఉంది సార్. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న భూమిని చాలా ఆక్రమించుకున్నాడు చాలా. ఇప్పుడు దీంతో పాటు లింక్గా ఇంకా అసలు విషయం చెప్పనా, కోడాలి నాని కూడా వస్తున్నాడు. ఈ కేసులో కోడాలి నాని కూడా సంబంధం ఉంది, అది కూడా బయటకు వస్తుంది. ఇద్దరు మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం. ఓకే ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ చర్చించుదాం కోడాలి నాని వల్లభనేని వంశీ గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.